నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరుకోం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిళ గారు పార్టీ పెడతారని ఎవ్వరూ కూడా కలలో కూడా ఊహించి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే షర్మిల మధ్య విభేదాలు వస్తాయని కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు ఎవరూ కూడా ఊహించి ఉండరు కానీ జరుగుతోంది తాజాగా ఆవిడేదైతే నిన్న హైదరాబాద్లోని లోటస్ పాండ్లో సమావేశాన్ని నిర్వహించారు కార్యకర్తలతో ముఖ్యంగా నల్గొండ జిల్లా కార్యకర్తలతో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు అయితే ఒక ముప్పై రోజుల పాటు ఇలాగే సమావేశాలు నిర్వహించి ముప్పై రోజుల తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పడం జరిగింది దీనిపైన అన్ని పత్రికలు కోడై కుశాయి అన్ని మీడియా ఛానళ్ళు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిళ సమావేశం పైన అలాగే షర్మిళ గారి పార్టీ పైన కూడా పెద్ద పెద్ద డిబేట్లు పెట్టాయి కానీ సాక్షిలో కానీ సాక్షి పత్రిక అలాగే సాక్షి టీవీలో కానీ అలాగే సాక్షికి సంబంధించిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఎక్కడా పార్టీ గురించి కానీ సమావేశం గురించి కానీ ప్రస్తావన కూడా లేదు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా దీనిపైన స్పందించలేదు ఇది పరిస్థితి ఇవేదో చిన్న చిన్న విభేదాలు అనుకోవడానికి లేదు తారాస్థాయికి వెళ్ళిపోయాయి షర్మిళ గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అని మనం భావించాల్సి వస్తుంది తాజా ఘటన చూసుకుంటే ఆవిడేదైతే నిన్న లోటస్ పాండ్లో నల్గొండ జిల్లా సమావేశం నిర్వహించారో అభిమానులతో వరుసగా కూడా భేటీలు జరుగుతాయి అన్ని జిల్లాల వాళ్ళతో కూడా అనుకున్నారు కానీ షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారి కోట నుంచి కొన్ని ఆదేశాలు వచ్చాయని సమాచారం అందుతుంది అదేంట అంటే ఇక్కడ నుంచి లోటస్ పాండ్లో సమావేశాలు నిర్వహించకూడదు మీరేదైనా అభిమానులతో సమావేశాలు నిర్వహించుకోవాలనుకుంటే లేదంటే పార్టీకి సంబంధించిన సమావేశాలు చేసుకోవాలనుకుంటే బయట చేసుకోవాలి లోటస్ పాండ్లోకి నో ఎంట్రీ అని జగన్మోహన్ రెడ్డి గారి కోట నుంచి కొంతమంది షర్మిళ గారికి సందేశాన్ని పంపారు అని మనకి సమాచారం అయితే అందుతుంది లోటస్ పాండ్లో ఇక్కడి నుంచి ఎలాంటి కార్యకలాపాలు షర్మిల గారు చేయడానికి లేదని ఆదేశాలు అందాయని అయితే తెలుస్తుంది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అంటే విభేదాలు అన్నా చెల్లెల మధ్య ఏ స్థాయికి వెళ్ళిపోయాయి ఆవిడ బెంగళూరులో ఉన్నారు లోటస్ పాండు మనదే కదా మన ఉమ్మడే ఆస్తే కదా అనుకున్నారేమో వచ్చి అక్కడ సమావేశాన్ని నిర్వహించారు ఒక్కరోజు గడవక ముందే ఇక అక్కడి నుంచి మీకు నో ఎంట్రీ లోటస్ పాండ్లోకి ఒక విధంగా అవుట్ అన్నట్టు అన్నట్టుంది ఈ ఆదేశాలు చూస్తూ ఉంటే బయటే పెట్టుకోవాలని చెప్పడం మరి దీనిపైన షర్మిలా గారు ఏ విధంగా స్పందిస్తారు లోటస్ పాండు మరి మాదే నాదే నాకు కూడా హక్కు ఉందని అక్కడికి వస్తారా లేదంటే బయటే సమావేశాలు నిర్వహించుకుంటారా అనేది అయితే బేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టుగా తెలంగాణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆదేశాలు అందాయి ఏది తెలంగాణలో ఉన్న వైసీపీ నేతలకి షర్మిలా పార్టీకి ఎవ్వరూ కూడా సహకారం అందించడానికి వీల్లేదు ఏపీలో ఉన్న వైసీపీ వాళ్ళు కానీ లేదంటే తెలంగాణలో ఉన్న వైసీపీ వాళ్ళు కానీ ప్రస్తుతానికైతే ఏపీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడే దృష్టి పెట్టారు తెలంగాణ రాజకీయాలపైన పెద్దగా దృష్టి పెట్టలేదు ఇక్కడ పార్టీని విస్తరించాలన్న ఆలోచన కూడా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు లేదు అని అయితే మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో షర్మి గారు పెట్టిపోయే కొత్త పార్టీ అంటే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి రాజన్న రాజ్యం పార్టీ అని అలాగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని కూడా పేర్లు వినిపిస్తున్నాయి దానికి కానీ వైసీపీకి కానీ ఏమాత్రం సంబంధం లేదు ఎవరు కూడా సహకారాలు అందించవద్దు అని అయితే స్పష్టంగా ఆదేశాలు అందే దీని నేపథ్యంలో మరి షర్మిళా గారు అంటే ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో వారికి రెండు రెండు కళ్ళు లాంటి వాళ్ళు వైఎస్ షర్మిళ కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరి ఒక కన్నుని పొడిచి ఇంకొక కంటలోకి వెళ్ళలేరు కదా ఒక కన్నుతో చూడలేరు కదా ఆ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా వ్యతిరేకించే వాళ్ళు షర్మిళా గారి వెనకాల నడవచ్చు లేదంటే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం కాదు లేదంటే క్రిస్టియన్ దళిత ఓట్లు ఉన్న ఓటర్స్ ఉన్నారో మరి వాళ్ళు నడిచే అవకాశం ఉంది కానీ ఇక్కడి నుంచి అయితే వైసీపీ తరఫున ఎలాంటి ప్రోత్సాహం కానీ ఎలాంటి ఇది కానీ ఉండబోదని మనకైతే అర్థమవుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెట్టడం ఇష్టం లేదని నిన్ననే అర్థమైంది ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ప్రభుత్వ సలహాదారు ఆయన సమావేశం విలేకరుల సమావేశం నిర్వహించమని చెప్పారు షర్మిళ గారు పార్టీ పెట్టడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టుగా ఆయన వారించారు దీంతో అభిప్రాయ భేదాలు వచ్చినాయి విభేదాలు అయితే లేవని కొంత కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆ విభేదాలని ఇద్దరి మధ్య కూడా అయితే ఒక ఆల్ ద బెస్ట్ మాత్రం చెప్పించారు అంతే ఏది సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత ఇది ప్రస్తుతం అయితే నడుస్తోంది మరి అరుణాచల మధ్య విభేదాలు ఏ తారాస్థాయికి వెళతాయి మరి రాజకీయాల్లో సక్సెస్ అవుతారా లేదా అనేది అయితే మనం వేయి చూడాల్సిన అవసరం ఉంది అప్పుడే అంచనా వేయలేం కాబట్టి అయితే దీని వెనకాల టీఆర్ఎస్ ఉందని లేదంటే బీజేపీ ఉందని టీఆర్ఎస్ కేసీఆర్ లేదంటే జగన్మోహన్ రెడ్డి కలిసి షర్మిలా గారి చేత పార్టీ పెట్టించి ఓట్ల చీలక తెచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్లాన్ వేశారని కొంతమంది అయితే మరి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రాజకీయ విశ్లేషకులు అలాగే మరికొంతమంది వెనకాల బీజేపీ ఉంది అమిత్ షా అభయహస్తం ఉంది అమిత్ షా దీవెనలతోనే షర్మిళ పార్టీ పెడుతున్నారు బీజేపీకి ఎంతో కొంత లబ్ధి చేకూర్చడానికి అనేది మరికొంతమంది వాదన పాల్ లాంటి వాళ్ళు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు అమిత్ షానే ఉండి నడిపిస్తున్నారు షర్మిలా గారిని అని మరి చూడాలి మరి టీఆర్ఎస్ నడిపిస్తోందా లేదంటే బీజేపీ నడిపిస్తోందా అనేది చూడాలి మరి అన్నాచలల మధ్య విభేదాలు కూడా ఏదో కావాలని రాజకీయ డ్రామానా లేదంటే నిజమేనా అనేది కూడా కొద్ది రోజులు పోతే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు ఏదైతే లోటస్ పాండ్లో ఇక్కడి నుంచి సమావేశాలు నిర్వహించవద్దని షర్మిళా గారికి ఆదేశాలు జారీ చేశారో దీన్ని బట్టి అయితే కొంత విభేదాలు తారాస్థాయికే వెళ్ళాయనైతే మనకు అర్థమవుతుంది మరి చూద్దాం దీనిపైన షర్మిళా గారు ఏ విధంగా స్పందిస్తారో ఈ విభేదాలు ఏ స్థాయికి వెళ్తాయో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి